ఏం సామి, మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తమి? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాటిచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి, ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో? అప్పు కాంతుల్ది ఎవరి మేరే? అంత కరెక్ట్ గా చెప్తున్నారు, తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా, ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్పా, మా బావసాల నికార్సైనడు, మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనడు అయితే ఎన్న నిశ్చితార్థం చేయమని చెప్పండి. మరి ఇప్పుడే తొందర ఉంది, ఆబ్దేగం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో ఇలాంటి చాలా ఉంటాయండి, మీరు ఆనందపడండి, మీరు ఆనందపడండి. ఏంది ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా, చూస్తా ఉండవా? చూస్తా ఉండి. ఇప్పుడు దానికి తొందర ఏం వచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా, చేస్తావా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా, చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆప్తికం దినాను పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరకమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా? నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా? ఓబులు రెడీ, అడగబ్బ పోతండా వర్తండా ఉండో, కెట్టప్ప లోపల పదా, భర్తవసం ఎల్లప్పా, ఎంతైనా ఏం తప్ప? ఏమైంది, ఏంటి అడవడి? ఒరే ఈ అల్లి పెళ్ళి ఉన్న సవ తేలిపోవాలా? పిల్లకాయలు రెండప్ప, రెండు రెండు. ఇప్పుడు పిల్లండి, నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ పదే, ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లు వేసి రుబ్బీగలను. అది కాదు ఎర్న బిడ్డ, నువ్వు పదమ్మా, ఏంటంటే మిడిగుడ్లు వేసుకుని చూస్తా ఉండవు, పద. పనసనాయుడు గత 20 ఏళ్లుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకుని తిరుగుతున్నాడు అన్నయ్య, నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అది అది అదే కదా మరి చెప్తా ఉంటాను, నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపం తోసుకుపోతారేందప్పా? ఏంది మామ నీ జగడం, సమయం సందర్భం ఉండకర్లే. మల్లేశ్వరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు, ఈ పొద్దు ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట దాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అగిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రావినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త, అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే, రెండు క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమి, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు, మధ్యలో నువ్వు తలదోచమాక. బావా ఈ ఆలు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏ రియాదవనైనా అవ్వాలా? సరే అట్లనే కాని, నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకున్నాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని. మా తెలుసు, మా నాన్న మాటలు పట్టించుకోద్దు, మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పుసుకు తిరుగుతారా? ఆ మూడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూసుంటాం. కృష్ణారామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తింగరి గుంజిగా? నువ్వు నోరు మస్తావాడు పేకనా? మావయ్య మీరేమనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కొండ వద్దలు కొట్టేశావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి, 24 క్యారెట్స్ బంగారం కదండి. కర్మే ఈ తింగర నిన్నింప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. సుశ్
షో. అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు, నిల్లు. అది నిల్లండి సార్, ఫుల్ కౌంట్. అంటే ఫుల్ కౌంట్ నిల్లండి, చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకాడుతున్నారు. నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్తే చేస్తేగలడు, తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది. రోజు మాకు ఈ చాకరీ లేదు సార్, చాకలకేస్తే ఛార్జీలు వద్దని కక్కుద్ది. కాకపోతే ఏదో ఫ్రస్ట్రేషన్. నువ్వును మా రోజుల్లో ఎస్ఏ గారికి కాలు నొక్కేవాళ్ళని తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే టెన్త్ పేర్ మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు, కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగుతుంది? మటన్ తెచ్చాను సార్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సార్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేపకి తప్పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే, ఏడకాడ కిరగ తీస్తా. అరే నిలబడ్డావు, డబ్బులు ఇస్తే డబ్బులు పడుతుందా? అదిగా సాబ్, నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా. మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలే తెస్తాను. రాస్కల్, ఇది మీద కేసు బుక్ చేయొద్దు సార్. డబ్బులు వెళ్ళిపోతాను. రేమస్తాను, రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు. నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలు ఉండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను, 10 నిమిషాలు అందరు తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. నీ బతుకి మళ్ళీ సరైలా. పాపం బక్కోడి మీద ఏంటి సార్? పాడు పక్కగా ఉంటే నేనే రెస్పాన్సిబిలిటీ. షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త ఏగర్ వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటి ఎంక్వైరీ చేయరా. ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు, సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. పిల్ల తీసే, ఇటు 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 ఇటు. ఓకే, స్లోగా. నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు? లేదండి. ఇప్పుడు? అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం? ఏంటి విచిత్రంగా ఉంది. ఏమైంది బాబా, ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు, మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతటి తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. ఫింగర్కి సంబంధం ఏంటి బాబా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. బాబా కొట్టుకుంటుంది అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గుద్ది. అదే కదా కావాల్సింది. అయ్యా రై, కాపడం పెట్టండి. అట్లాగా బాబా, తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలుసు అతని జబ్బుకి అలోపతిలోనే క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోకులండి బాబా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బాబా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే? నమ్మలేకపోతున్నాను బాబా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయే. తను ఇలాగే తంటాలు పడి నిన్ను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటుంది. కమాన్ రామ్, జంప్ జలాని. చెత్తంతా క్లియర్ చేసి బోర్డులో తగిలించండి. దామోదర్, ఈ ప్రాజెక్ట్ మూసేమని కోర్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇదిగో దామోదరు, నేను చెప్పినట్టు వచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మూసాను. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వే, నిన్ను మూసేస్తాను, రెడీగా ఉండు. నువ్వేంటి అలా ఊపిస్తున్నావు? పర్మిషన్ సార్. నువ్వు పోయిట్రీ చెప్తే ఊ కొట్టాను, కానీ ఫాలోవర్ అనుకుంటున్నావే? పోలీస్, ఒకడ ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్, ఒకడ మీద ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్. అక్కడ ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కన్సిడరేషన్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉండవు, ఓన్లీ ఎలిమినేషన్. నరకం 4 మూలలో చూపించేస్తాడు. రౌడీ అయినా, కేడీ అయినా, టెర్రరిస్ట్ అయినా, ఫ్యాక్సిస్ట్ అయినా, ఆయన కాన్సన్ట్రేట్ చేయనంత వరకే. వన్స్ హి కాన్సన్ట్రేట్స్, కౌంట్ డౌన్ బిగిన్. చంద్రశేఖర్, నువ్వు సినిమాలు చూస్తావా? అల్లిపోయాడు, అదో వెళ్ళిపోతాం పద. అల్లుడు, ఆ చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే, మేము గుడికి పోయిస్తాం. నేను కూడా వస్తాను అన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని అప్పు చెప్పు, ఎవరతను? వుడ్ బీనా, కుడ్ బీనా? అంతేం లేదు,
కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తన జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నా కాకపోతే ఇంకెవరికి ఉంటుందే తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడిట్టేయడం. పోనీ, చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనికే మా బాబే నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గానీ ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు, మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను. నాన్న, చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరిని ఒకరు చూసుకుంటున్నావు, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నా. పెళ్లికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వుకో, అసలే కావాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. ఎత్తుకు ఎత్తుకు, వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు, వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పు తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? పోయినాడంట పోయినాడంట. ఒరే, నీ కారులోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళిపోయాను. ఒరే, నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడమేందిరా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. ఎప్పుడు వస్తుంది? పొద్దున్నే నందాల పోయి తీసుకొచ్చిన మామయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? మాట్లాడాను. ఈయన ఏడి ఏందప్ప చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి. అబ్బో, మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదళ్ళ కబుర్లకు అంత ఎక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా, పైనుంచి కిందికి దిగితే గదా. అపర్ణ, ఓ అపర్ణ, వస్తున్నానమ్మా. వెళ్ళవే తల్లి, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మేమ చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఉండు బావా. నిన్ను ఏంటమ్మా? అపర్ణ గారు, మీరేంటి ఇక్కడికెళ్ళి వచ్చారు? ఇది మీ ఇల్లు అండి. అవును, పొద్దునేమే పేరు? నీకు ముందే తెలుసమ్మా. తెలుసునన్నా, రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చి ఉండొచ్చు కదా. ఒక మాట పడుంటలేను ఆయన. అలా అని కాదులేండి. అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగులోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వడవప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి. అప్పు బావని చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా, అప్పు చేయాల్సి వదిలితే ఒట్టు శ్రీకాంత్. కొంచెం టాపిక్ డైవర్ట్ చేయవే ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిశారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కట్టుకుని రాప. అలాగే, భోంచేశాక ఆడుకుందాం అమ్మా. బాలరెడ్డి, నువ్వెప్పుడు వచ్చావు? ఇద్దరు రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హాయ్ బాబోయ్, ఇన్ని వంటలు ఏంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాలా? అలాగే అండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు ఉండదు, నీకు కొంచెం దగ్గరయ్యాడు కదా. ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లో లాడని ట్రై చేస్తున్నాడు. అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను అమ్మంటావా?
కోయిన్సిడెంట్‌గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్‌గా ఆపండిరా మీ గుసగుసలు పెండ్లై ఎవరికైనా కర్మ ఆ కానిస్టేబుల్ సైకిల్ కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్ ఎంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావబ్బా నువ్వు ఆనందంలో పడిపోయినా వెందయ్య మీరు మా పెదబావ మల్లసూరి ఈయన నాకు తెలియపోవడం ఏంటండి ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే అవునా మరి చెప్పలేదేమ్రా నాయన ఓ తూరిటి వస్తావా ఏమ్రా అర్జెంట్ నాయన ముందు భోంచేసుకుని పోదాంరా బయరటే నువ్వు కూడా మా మల్లసూరికి ఏదైనా అర్జెంటే నువ్వు కానీ అప్ప ఏంటోనండి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుస్తున్నానండి ఇది కూడా కోయిన్సిడెన్సా ఆ తర్వాత ఏమైంది బావా ఇంతలో తక్కువ కాంతు అత ఇక్కడ ఉన్నాడు నీ పని చెప్తాను వాళ్ళని నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని అవునే అప్పు మా ఇంటడికి ఎప్పుడు వెళ్తావే నా చేతిలో ఏముందత్త బావ ఒప్పుకోవాలిగా నేనా అదేంద్రా తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి చదువుకి మేంటి రావడానికి సంబంధం ఏంటి మామ డాక్టర్ చదివా కోడలుకున్న బుద్ధి లేదు ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో అక్కడ పెద్దమ్మ దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు అవును సుమా అది కాదురా కాంతు ఏది కాదురా ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా ఆగవయ్య స్వామి అబ్బాయి చెప్పింది అర్థమైందా అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా తద్దినం పిండాకుడు అని అనుస్తూ కూసో పెండ్లయ్య లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది భావన కాదు గాని మల్లసూరి గారిని అడుగుతాను నా మేనల్డు నా పార్టీయే అరే ఫట్సోన్ అయ్యేంట్రా మిమిక్రీ చేస్తున్నా కొడుకు నిన్న జరిగిన గొడవల్లో బేట బెదిరిపోయాడు వాళ్ళు మిమ్మల్ని చంపేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఓహో అంటే నేను ఆల్రెడీ చచ్చిపోయినట్టు నా శవాన్ని మీరు దగ్గర పెట్టుకుని అడుక్కుతింటున్నట్టు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట